క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను తపస్కాల ఇరవై రెండవ రోజు వాక్య ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం ఒకరోజు ఒక కుర్రవాడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి గురువ దేవుని యొక్క జ్ఞానం నాకు ఎలా తెలుస్తుంది దాన్ని తెలుసుకోవడం ఎలా అని ప్రశ్నించాడు అందుకు ఆ గురువు నువ్వు దేవుని ఆజ్ఞల్ని పాటించు దేవుని ఆజ్ఞల్లో దేవుని జ్ఞానం ఉంది వాటిని నేర్చుకుని జీవించు అని చెప్పారట అవును ప్రియ సహోదరి సహోదరులారా దేవుని జ్ఞానం దేవుని యొక్క ఆజ్ఞల్లో దాగి ఉంది ఈరోజు మదేపట్నాన్ని మనము గమనిస్తే ద్వితీయోపదేశకాండం నాలుగవ అధ్యాయంలో ఆరోచనంలో ఈ విధంగా ఉంటుంది మీరు నా విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోతురు ప్రీ సహోదరి సహోదరులారా గమనించారా ప్రభు తెలియజేస్తున్నారు మీరు నా విధులన్నిటినీ నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ పాటిస్తే ఇతరులు తెలుసుకుంటారు మీరు ఎంత జ్ఞానవంతులో మీరు ఎంత వివేకవంతులో దేవుని యొక్క జ్ఞానము దేవుని ఆజ్ఞల్లో దాగి ఉంది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ఆజ్ఞల్లో దాగి ఉంది దేవుడు ఎంత పవిత్రుడో తన బిడ్డలు కూడా అంతే పవిత్రతలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి దేవుని యొక్క పవిత్రత అంతా కూడా ఆయన పరిశుద్ధత్వం అంతా ఆయన యొక్క ఆజ్ఞల్లో దాగి ఉంది మరి ప్రియ సహోదరుడు సహోదరి దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క పరిశుద్ధత్వము ఆయన యొక్క ప్రేమ సంపూర్తిగా నీకు తెలిసేది దేవుని ఆజ్ఞల్ని నువ్వు స్వీకరించి పాటించినప్పుడు దేవుని ఆజ్ఞల్ని స్వీకరించి పాటించడము దేవుణ్ణి ప్రేమించడం అంటారు యోహాను సువార్థికుడు కనుక దేవుని ఆజ్ఞల్ని మరి నువ్వు ఇష్టపడుతున్నావా దేవుని ఆజ్ఞలు చూస్తే కొంతమందికి ఏదో బరువెత్తుకున్నంత బాధ వాటిని వినడానికి కూడా ఇష్టపడరు కొన్నిసార్లు ఆ దేవుని ఆజ్ఞలను గుర్తుకొచ్చినప్పుడు వాటిని పక్కకు పెట్టేయడానికి చూస్తుంటుంటారు కానీ ప్రి సహోదర సహోదరి దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ నిన్ను నిత్య నరకాగ్ని నుంచి ఎలాగైనా తప్పించి నిత్య జీవుల్లోనికి తీసుకుని వెళ్ళాలన్నటువంటివి ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమనే వ్యక్తపరుస్తున్నాయి కనుక దేవుని ఆజ్ఞలను ఈ తపస్కాలంలో సంపూర్తిగా స్వీకరించడం దేవుని ఆజ్ఞలను పాటించడానికి సాయశక్తిలా దేవుని ప్రేమించడం అంటారు యోహన సువార్థికుడు కనుక దేవుని ఆజ్ఞల్ని మరి నువ్వు ఇష్టపడుతున్నావా దేవుని ఆజ్ఞలు చూస్తే కొంతమందికి ఏదో బరువెత్తుకున్నంత బాధ వాటిని వినడానికి కూడా ఇష్టపడరు కొన్నిసార్లు ఆ దేవుని ఆజ్ఞలను గుర్తుకొచ్చినప్పుడు వాటిని పక్కకు పెట్టేయడానికి చూస్తుంటుంటారు కానీ ప్రి సహోదర సహోదరి దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ నిన్ను నిత్య నరకాగ్ని నుంచి ఎలాగైనా తప్పించి నిత్య జీవులోనికి తీసుకుని వెళ్ళాలన్నటువంటి ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమనే వ్యక్తపరుస్తున్నాయి కనుక దేవుని ఆజ్ఞలను ఈ తపస్కాలంలో సంపూర్తిగా స్వీకరించుదాం దేవుని ఆజ్ఞలను పాటించడానికి సాయశక్తిలా ప్రయత్నించుదాం దేవుడు ఎంత పవిత్రుడో మనము కూడా అంత పరిశుద్ధతలోనికి నడిపించగలిగేవి దేవుని ఆజ్ఞలు ఒకటే సుమ ప్రార్థించదాం సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర సంపూర్ణ జ్ఞానవంతుడా జ్ఞాననిధి పరిశుద్ధులైనటువంటి దేవా నీ ప్రేమకు స్తోత్రాలు నీవెంత పరిశుద్ధులో మీరెంత జ్ఞానవంతులో నీ బిడ్డలు కూడా అంతే పరిశుద్ధతలో అంతే జ్ఞానంలో ఉండాలని మీరు ఎల్లప్పుడూ కోరుకుంటూ అందుకుగాను మీ పది ఆజ్ఞలు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు దేవా ఈ పది ఆజ్ఞలను మేము తరుచా తప్పకుండా పాటించడంలో మాకు కావలసినటువంటి శక్తిని నీ ప్రేమను నీ కృపను మాకు అనుగ్రహించండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఈ ప్రార్థన మనోధులని క్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాము ఆమెను ప్రభువు మీతోందరుగాక సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికపాడుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ